తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నేటి నుంచి ప్రారంభం కావడంతో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు తమ కార్యాలయంలో శనివారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. నియోజకవర్గంలోని అనేక మంది తెలుగుదేశం పార్టీ సభ్యులచే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు 100,000 రూపాయలతో శాశ్వత సభ్యత్వ నమోదు, అలాగే ప్రకాష్ నాయుడు 100,000 రూపాయల శాశ్వత సభ్యత్వ నమోదును అందజేశారు. మాజీ ఎమ్మెల్యే ఎస్వి నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ గత 135 రోజులుగా నిర్వహించిన సేవా కార్యక్రమాలను, రాష్ట్రాభివృద్ధికై చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ గ్రామ గ్రామాన తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయా పార్టీ నాయకులు నిర్వహించాలని కోరారు. రానున్న రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం దోహదపడుతుందని, కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును స్వీకరించాలన్నారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదును స్వీకరించిన ప్రతి ఒక్కరికి 5,00,000 రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందని తెలియజేశారు. అయితే ప్రస్తుతం వైకాపా తాము అధికారంలోకి రావాలని అనేక కుట్రలు పన్నుతోందని, వైకాపాను రాష్ట్రం నుంచి పారద్రోలే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్వీకరించి రానున్న ఎన్నికల్లో వారి వారి కృషితో తెలుగుదేశం పార్టీని గెలుపొందించాలని కోరారు. ఎన్డీఏ ప్రభుత్వంలో నేడు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతోందని, ఇదే విధంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ అఖండ మెజారిటీతో గెలుపొందుతూ దేశాభివృద్ధి అయ్యే విధంగా కృషి చేస్తుందని తెలియజేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని స్వీకరించాల్సిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రకాష్ నాయుడు, నారాయణ యాదవ్, పార్టీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. మన వంతు కార్యక్రమాన్ని భవిష్యత్తులో ఈ తెలుగుదేశం పార్టీకి అంతకంతకంతకి ఇంకా కూడా రావాల్సినటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు, రేపు రావాల్సినటువంటి మన సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరిని కూడా మనం గెలిపించుకొని ఎక్కడ మళ్ళా వైఎస్ఆర్ పార్టీకి ఏమాత్రం ఎక్కడ అవకాశం ఇవ్వకుండా మనకి సొసైటీలు వస్తాయి, సింగిల్ విండోలు వస్తాయి, అన్నీ కూడా రాబోతున్నాయి భవిష్యత్తులో. ప్రతి ఒక్కరూ ఎక్కడికక్కడ బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనందరం కూడా బాధ్యతగా ఇప్పుడు ఈ మెంబర్షిప్ తీసుకోవడంలోనే ఈ బాధ్యత ఉంది. ఈ మెంబర్షిప్ నేను తీసుకుంటున్నానని ఏదో ఒక 100 రూపాయలు కట్టేద్దాం అక్కడికి మన బాధ్యత అయిపోతుంది అనేది కాదు. ఎక్కడికక్కడ పార్టీ క్రమశిక్షణని దాటకుండా మనం అడగాల్సిన పద్ధతి ఉంటుంది. ఎవడైనా సరే మన ఏరియాలో కూడా హింసాత్మక కార్యక్రమాలు చేస్తున్న పార్టీ లీడర్ కానీ కార్యకర్త కానీ ఎవరైనా సరే లీడరు ఏం ముఖమాటం లేదు, పార్టీ అధిష్టానానికి మీరు లెటర్లు రాయండి, పేరు జరిగే ఘోరాలని లెటర్లు రాయండి. మనం రాయకుండా గానా ఇవన్నీ చూసుకోకుండా గాని ఉంటే మొన్న ఏ విధంగా అయితే ఊడ్చి పెట్టుకొని పోయిందో వైఎస్ఆర్ పార్టీ, మనకు కూడా కర్మ పట్టకుండా మనం చేసుకోవాల్సిన బాధ్యతలు మన మీద ఉన్నాయి.